Yes? Who is that, darling? Mr. Roy. Yes? Please come in. Namaskaram, sir. Yenduku vacharu? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా? ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబురు చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్ సింతే డార్లింగ్ చేప పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అస్సలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవాడిని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, మేక్ సంథింగ్ డార్లింగ్. గో గో. సారీ, 1 మినిట్. సూపర్ మూవ్ లవర్. సూపర్ మూవ్ లవర్. ఆల్ రెడీ డార్లింగ్, టీ ఇస్ రెడీ. ప్లీజ్ ఫర్ మై సేక్. నో. సరసం 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 సరసం. థ్యాంక్ యూ. ఆ ఫోటోస్ అన్ని బాగున్నాయి. ఈ టీ బాగాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. మీ ఆవిడ పేషెంటా? లేదు, తన్ని ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో, బాయ్. సార్. ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా, లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఈరోజు వెళ్ళిపోవాలా? ఇక్కడికి రాకముందు వారం 10 రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ ఇక్కడుండి ఏం చేస్తాం? శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్ కండు. యూరప్ వచ్చి వియన్నా టవర్ చూడకుండా వెళ్ళిపోయామంటే అందరూ నవ్వుతారు. వియన్నా టవరా? అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు, పద. ఒరే, అవి నీ కళ్ళు పక్కన పెట్టు, పెళ్ళికొడుకు తమ్ముడు వస్తున్నాడు, అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడని మాట్లాడకూడదు, మర్యాదగా బావా అని పిలవాలి, అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలు ఇస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి, సరేనా? వెళ్ళి చూడు ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. వచ్చింది, రండి. పది కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి, రామజోగయ్య గారు రెండు అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు, నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను, అందుకే నన్ను అందరూ బంక్ సీను బంక్ సీను అంటుంటారు. మంచినీళ్ళు తాగుతారా? అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్ సీను మాట్లాడుతాను, మీరెవరో? ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. ఏయ్, పెట్రోల్లో కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేయరా, పెట్రా ఫోను. పెట్రోల్లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు, పొగు వస్తుంది కదా. బా మరిదే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ్గు గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కాఫీ తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? ఏయ్, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? తలుతుంటారా? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యపేట తాగాను, అదేమన్నా టానికా తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతోపాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి, నేను మా వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చేసి వస్తా, అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. ఏయ్, గుమ్మడికాయ తీసుకుందరు పెట్టండి, దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారు.
ఏంట్రా నీ మరిదొచ్చాడే అది కొంచెం మెంటలే అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు అమ్మ తన్ని కూడా భోజనంకి పిలు పిలిచాను నమస్కారం అండి రెడీ కూర్చోండి నమస్కారం వదిన గారు నేను మీ మరిదిని బంకుసీన్ అంటారు హాయ్ చాలండి నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను మీరు చాలా బాగున్నారండి చాలని చెప్తే వినిపించట్లేదా నేను మొగోనా గట్టిగా అడిగి మరీ చెప్తున్నాను కదా అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి కొంచెం వెయ్యండి మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాడండి వంటలు చాలా బాగున్నాయి వదిని గారైనా చేసింది దీనికా దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు పర్వాలేదు అన్నయ్య కాఫీ తాగడు టీ మాత్రమే తాగుతాడు వీడే ఇలా ఉన్నాడు ఇంకా వీడు అన్న ఎలా ఉంటాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గర్ల్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో సార్ కళ్ళు చెవులు ముక్కు పెదవులు అన్ని ఓకే ఈ బొట్టే నాట్ ఓకే బొట్టు సైజు కొంచెం తగ్గించి చూడడానికి సూపర్ గా ఉంది హాయ్ శృతి ఇట్స్ ఓకే చూసావా బరువు ఎక్కువేసరికి ఎలా జారిపోయాయో సో క్యూట్ హాయ్ సీత కూర్చో 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 సీత రాత్రే రాశాను నీ మీద కవిత వీలైతే రేపు వినిపించి పెడతా అది సరే గానీ ఇన్ని రోజులు నేను లేనుగా మీరంతా ఎలా ఉన్నారు చాలా డల్ గా ఉంది ఓ రియల్లీ మీరు ఎంత మంచి వాళ్ళు మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికి అర్థమైంది సార్ ఏమో అనుకున్నాను గానీ ముద్దురు యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఏం చేద్దాం ఆంటీతో వెళ్ళాల్సి వచ్చింది అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా ఇదిగో నీకు పర్ఫ్యూమ్ థాంక్ యూ సార్ నాకు రేణు నీకోసమే ఈ చైన్ మరి నాకేం తెలియదా సార్ నేనే వచ్చేసాను కదా నీకు ఇది చాలదా స్టోరీలో బాగా ఎంజాయ్ చేశారా సార్ ఏం ఎంజాయ్మెంట్ ఏంటో ఎప్పుడు చూసిన ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది 4 రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది అయ్యో ఇప్పుడు ఎలా టెంపరేచర్ పెరిగింది సీత మీరంతా వచ్చింటే కాస్త గ్రూప్ డాన్స్ అని చెమట్లు పట్టించుండేవాళ్ళు ఏం చేస్తాం ఆ ఛాన్స్ కూడా లేకుండా ఆడవాళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా కాన్ఫరెన్సా రామరామా మధ్యలో ఆయన పేరు ఎందుకో ఏంటది పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు గో టు యువర్ వర్క్ బాయ్ గర్ల్ శ్వేత ప్లీజ్ గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్ళి ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికి ఎన్నో వస్తావా శ్వేత కొందరు ఇంతే ఏడుస్తూనే పుడతారు ఏడుస్తూనే బతుకుతారు పాపం ఏం చేస్తున్నావు ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని ఓవర్ యాక్షన్ ఆపు ఓవర్ యాక్షన్ ఆ అమ్మాయిలతో నవ్వులేంటో జోక్స్ ఏంటో ఆహా నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు నేను అందరితో సోషల్ గా మూవ్ అవ్వమని చెప్పాను సరసాలాడమని కాదు సరసాల తనకి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను ఓహో సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా లేదు వేరే బట్టలు వేసుకొస్తాను అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చినోగా ఆ టైప్ లో వస్తావా అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోటి నుంచి మాట రాలేదు ఇప్పుడు నీకు అర్థమవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు ఏమన్నావు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో జాయిన్ మీ ఫర్ ది డినర్ నో నో ది బర్త్ నో నో హి ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ టేక్ హిమ్ ఎక్స్క్యూజ్ మీ మీటింగ్ బాగా జరిగిందా ఫిట్టింగ్ బాగా జరిగింది ఫిట్టింగ్ ఆ కొరడేడి ఆ అమ్మాయి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను అయ్యో ఇలాగే 30 ఏళ్ల క్రితం అమ్మాయి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది ఏయ్ వద్దుందా నీకు తనతో వదిలేసి వస్తావేంటి నువ్వు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది పద ఇంటెలిజెంట్ బాయ్ హలో అదిగో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది
కనిపిస్తుంది కదా, అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నా వైఫ్ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చా? తప్పు చచా, ఆ ఉద్దేశం చెప్తున్నాను కదా. రెండు అటు వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే, చూడాల్సిందంతా అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది అక్కడ. వద్దులండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరెందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా. ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలేదు. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ సారీ. అప్పటి నుంచి నాకు నీళ్లను చూస్తేనే భయం. మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడకుండా వచ్చేయండి, కళ్ళు మూసుకొని వచ్చేయండి, మేము ఉన్నాం కదా. నాకు కుదరదండి. ఎందుకు కుదరదండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడ అంటే భయం. నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకొని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు. రండి సార్, అదే అలవాటు. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో. ఇండియాలో ఏమైనా ఎక్కడ ఉంటాయి, అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా. హే, ఆ ఫౌంటెన్ చూడు, ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ నిలబడండి, స్నాప్ తీస్తా. ఆ తీయండి తీయండి. ఏ, ఏంటిది? బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేసి. అయ్యో సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉండడానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈయన ఇంతేలే మేడం, మీరు తీయండి. ఓకే, రెడీ, స్మైల్. ఫోటో వచ్చింది. అయ్యో, నా బ్యాగ్ పోయింది. ఇది ఇండియా కాదు, యూరోప్. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. పోతే పోనులేండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. మీ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాటితే స్వర్గం ఉందన్నాడు, వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తాను. అవి ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. మేడం, డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చొచ్చి పడిపోతారా. బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు, ఇది యూరోప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నారేంటి, చీప్ గా దొరకదు. ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా, తీసుకుందాం పద. ప్లీజ్ షో మీ ద డ్రెస్ ప్లీజ్. హలో, డబ్బులు లేవు కదా, బట్టలు ఎలా ఉంటారు? కొనుక్కోవడానికి అయితే డబ్బులు, దొబ్బేయడానికి కాదు. ఏం దొబ్బేస్తారా? అవును, ఏ పేపర్ లో వేస్తారా? ఇట్ ఇస్ యువర్ డ్రెస్ మ్యామ్, కెన్ ఐ ట్రై? ప్లీజ్ ఫాలో మీ టు ద డ్రెస్ రూమ్. గో అహెడ్. దేనికోసం ఎదుగుతున్నారు సార్? ఎక్స్క్యూజ్ మీ. యెస్ సర్. ఐ వాంట్ సమ్ రన్నింగ్ షూస్. ట్రై దిస్. ఓకే, ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి. కంఫర్టబుల్ గా ఉందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. అభి, అరే అదేంటి వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1, 2, 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈ ఐడియా ముందే వచ్చుంటే చూలకి తగిలేసిన డబ్బు అంతా వెనకేసుకోండి సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ. యెస్ సర్. కెన్ వి రన్ అండ్ ట్రై? యా, యు కెన్ ట్రై. ఓకే, రెడీ రెడీ. 1, 2, 3. అది. హలో హలో హలో, థీఫ్ థీఫ్. పోలీస్ పోలీస్ పోలీస్. ఎంతైనా మన ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడ వీళ్ళు కనపట్లేదండి, పోలీసులు వస్తున్నారండి. అయ్య బాబోయ్, మన గురించే మనం దొబ్బేసి విషయం తెలిసిపోయి ఉంటుంది. అయ్య బాబోయ్, సినిమా రేంజ్ లో తరుగుతున్నారు, మనకి ఫాలోయింగ్ అని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్ పాపం, కాయో ఎరో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. నీకు హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం.
ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందామా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేశాం, ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని ఆలోచిస్తున్నా. హలో, హలో. అప్పుడే వచ్చేసారా? ఏ, నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదే లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా, కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైర్. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఐ షూర్. ఏం సార్, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా? నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్. సార్, మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడైనా రండి, కాఫీ ఇప్పుడు వస్తే చాలా. వస్తుంది. ఇప్పుడు రిలాక్స్గా కాఫీ తాగొచ్చు. యువర్ కాఫీ. థ్యాంక్ యూ. టేక్ దిస్. వాట్ ఇస్ దిస్? యువర్ బిల్. దే పేడ్ నౌ? నౌ.